हाई अंडी, वेलकम टू कीना फोन श्वेता चैनल की स्वागत श्वेतानी। एंतमान आलू टमाटा करी तो वी इध चाला टेस्ट सिंपल रेसीपी अंडी। 10 मिनट्स रेसीपी इध राइस रोटी पुलका लोकी चाला टेस्ट उंटदी। मन सिंपल गा ईजी गा चेसुकोवच्चंडी करी। अंड दोसलकु चाला बागुंटदी, चाला चाला बागुंटदी। ओके फ्रेंड्स, चाला ईजी गा सिंपल गा मीकु चेसि चूपिस्तानु ई रेसिपी एलागो चेयालो चूद्दामा। लेट्स स्टार्ट। ई आलू टमाटा करीकि इलागा कट चेसुकोवालंडी। मोत्तं ई आलू मीद स्किन अंता तीसेसि ఇలాగా ఈ సైజ్ లో ఆలు ఉంటే చాలు మనకి। ఓకే, కట్ చేసుకున్న తర్వాత కూడా వన్ టైం అంతా క్లీన్ చేసుకోండి, నీట్ గా ఉంటది। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆ బాండిలు పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి మినపప్పు 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర ఇవి చిటపటలాడుతుండగా గ్రీన్ చిల్లీ 1/4, సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ సరి మొత్తాన్ని కలుపుకోవాలండి। కరివేపాకు 1 రెమ్మ, ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి। ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। టమాటా ఫ్రై అవుతుండగా రుచికి సరిపడా salt 1/2 స్పూన్, పసుపు 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, కారం చూసుకొని వేసుకోండి। ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ వేసాము కాబట్టి మనం కారం చూసుకొని వేసుకోవాలి। ఇదంతా మరి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ గ్రేవీ ఫైన్ తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆలూని వేసేసుకోవాలండి। నేను ఆలూ 1/2 కిలో తీసుకున్నాను। మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి। ఒక 3 మినిట్స్ తర్వాత చూద్దామండి। ఇక్కడ అంటే వాటర్ వేయక ముందే ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ ఇలా మగ్గిస్తే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది। ఒకసారి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను। ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలండి। నాకు కారం సరిపోయింది, salt తక్కువైంది, కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం। మూత పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో 2 మినిట్స్, మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ పెట్టుకుంటే కర్రీ అనేది చక్కగా ఉడుకుతుందండి। చూద్దామండి, కర్రీ అనేది నేను 2-3 మినిట్స్ హైలో పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను। కర్రీ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది। ఆలు అనేది ఉడికిందా లేదా చూస్తామండి, మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది ఆలు అనేది చూడండి, చాలా మెత్తగానే ఉడికిపోయింది। ఓకే, ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది। ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనకి ఆలు టమోటా కర్రీ రెడీ।
చూసారండి ఆలు టమోటా కర్రీ ఎంత ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్ రోటీ అండ్ చపాతీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి కర్రీ. మీరు తప్పకుండా నా వీడియో చూసి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ క్వీన్ ఆఫ్ హోమ్ శ్వేత ఛానల్.